Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Vodhenukuni, DL Dila DL Ravindra Reddy, Kadapa Jillalo, Senior Neta Aina Rajakiyalalo, Rashtra Vibhajana Jarigina Nati Nunchi, Peddaga Kriyashilakanga Leru. అయితే 2019 ఎన్నికలకు ముందు డిఎల్ రవీంద్ర రెడ్డి వైసీపీకి మద్దతు పలికారు. ఆ పార్టీలో చేరినట్లే అనుకోవాలి. అయితే వైసీపీలో చేరినా ఆ పార్టీ అధినాయకత్వం గుర్తించలేదు. కడప జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న తనను పట్టించుకోకుండా బద్దివేలుకు చెందిన డీసీ గోవింద్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక రాజ్యసభ పదవి కూడా దక్కలేదు. 3 ఏళ్లు ఓపిక పట్టిన డిఎల్ రవీంద్ర రెడ్డి 8 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. 3 ఏళ్లలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. బాబాయ్ వివేక హత్య కేసులో అసలు నిందితులు ఎవరో జగన్కు తెలిసినని కూడా వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారని, వచ్చే ఎన్నికలలో జగన్కు ఓటమి తప్పదని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇది జరిగి 8 నెలలు పైగానే అవుతోంది. అప్పటి నుంచి మళ్లీ ఆయన సైలెంట్ అయ్యారు. డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరబోతున్నారని, చంద్రబాబు వద్దకు తన దూతలను కూడా పంపారని వార్తలు వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని మైదుకూరులో ప్రచారం జరుగుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు. బీసీ కోట క్రింద ఆయనకు టికెట్ మరోసారి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారట. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. దీంతో మైదుకూరు టికెట్ డిఎల్ రవీంద్రారెడ్డికి వచ్చే ఎన్నికలలో అవకాశాలు లేవు. అయితే బీజేపీలో చేరతారని కూడా కొంతకాలం ప్రచారం జరిగింది. బీజేపీలో చేరితే జనసేన మద్దతుతో మైదుకూరులో విజయం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అయితే బీజేపీ టీడీపీ జనసేన కలుస్తాయని ప్రచారం జరుగుతుండటంతో డిఎల్ రవీంద్రారెడ్డి వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారు. ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి పరిస్థితి రాజకీయంగా ఎటూ కాకుండా పోయింది. వైసీపీ నుంచి బయటకు వచ్చారు. టీడీపీలో చేరేందుకు అడ్డంకులున్నాయి. పోనీ టీడీపీకి మద్దతు ఇస్తే ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని అంటే అది నమ్మకం లేదు. బీజేపీ జనసేనలో చేరినా ఫలితం లేదు. దీంతో ఆయన 2024 ఎన్నికలలో పోటీ చేయడానికి ఏ పార్టీ నుంచి అవకాశాలు కనిపించడం లేదు. అందుకే డిఎల్ కొన్ని నెలల నుంచి మౌనంగా ఉన్నారు. ఆయన అనుచరులు కూడా ఒత్తిడి తెచ్చినా పెద్దగా స్పందన లేదని తెలిసింది. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన డిఎల్ ప్రస్తుతం సైలెంట్గా ఉండడానికి గల కారణాలపై కడప జిల్లాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.